నేనేం చెప్పలేదు అన్న, మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే, అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవుడి గుండాలతో, ఆ వీడియో కూడా, ఆ వీడియో అనుకోరు, ఆ రేవుడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడు అన్నమాట. వాడిది ఇది ఏమిటంటే చూడు, ఇక్కడ చూడండి, సంపుతాను అని చెప్పి అంత వచ్చినాడు. ఇతను రేవుడి ఇజము గుండా ఇజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారన్నమాట అందరూ. ఆ తర్వాత అప్పటికి కూడా అన్నా అని పిలుస్తున్నా నేను, ఎందుకంటే ఎవరికి కూడా నేను తప్పుగా ఇంతవరకు నేను మాట్లాడను, అన్నా అని పిలుస్తున్నా నేను. ఇట్లా అప్పటికి కూడా అన్నా అని చెప్తే చాలా గలాటా చేసి మళ్ళీ కెమెరా మా మొబైల్ నుంచి లాక్కున్నాడన్నమాట, ఇంకా పెద్దగా చేస్తున్నాడు గలాట. అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశ్ ప్రెసిడెంట్ని, నాకు మీరు ఏమీ చేయలేరు, ఇక వచ్చి నేను ఇట్లా అట్లా నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు. చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకంటే. అక్కడికక్కడే ముగ్గురు 3 స్టార్స్ వచ్చేసినారు. అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు, 3 స్టార్ వచ్చేసినారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను, సార్ ఇది నా డాక్యుమెంట్స్, ఇది నా ఇల్లు, ఇతనికి నేను 1 పోర్షన్ ఇచ్చినాను, పైన 2 పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను, ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను అంపించడం లేదు సార్, ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు, ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయినా కూడా అమ్మ నువ్వు రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్గా ఉంటుందంటే, 2:30కి కాల్ వచ్చింది, 4:30కి ఎఫ్ఐఆర్ అయిపోయింది 2 గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ. నన్ను పిలవలేదు, ఎన్క్వైరీ చేయలేదు, అడగలేదు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. 3 స్టేట్స్ అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ, నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట లాగేసినా, నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు. ఒక ల్యాండ్ గ్రాపర్ని ఒక అన్యాయంగా ఉంటున్నాడు, అతని దగ్గర అగ్రిమెంట్ రిని లేదు, అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, అది కూడా క్యాన్సల్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అతనికి లోపలంపిస్తున్నారు, నన్ను చెప్తున్నారు ఇది. నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్, ఇది చూడండి ఇట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు నా పైన, నేను ఎవరిపైన చేయను, నేను అన్నా అని పిలుస్తున్నాను, అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినాడు సార్ అని చెప్తే, ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఇక్కడ ఇది కాదు, ఇది క్రిమినల్ కాదని. కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉన్నాడో వాడైతే వాడికి, అంటే ల్యాండ్ డ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు, ల్యాండ్ గ్రాపర్లు రెవడి సీటర్లు అంతా లోపల కూర్చుంటారన్నమాట, వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మన జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము. ఇట్లా చేస్తున్నారు అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము అంటే కమిట్ అయిపోవడము, కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం, అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్కి బయట తోసేయడము, ఇట్లా జరిగితే టోటల్గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని ఉన్నా. అన్యాయము ఎప్పటికీ గెలవదు. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన దాంట్లో కూడా మనము మన డీసీపీ అజయ్ కుమార్ గారికి కూడా, వెస్ట్ జోన్ డీసీపీకి కూడా మనము కంప్లైంట్ ఇస్తే ఇది చేస్తే పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఇక మా లీగల్ అడ్వైజర్లు వాళ్ళు వెళ్ళి, వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్ ఆమెకి డిమార్కేషన్ అయింది, ఈ ప్రాపర్టీ మనది, బీగాలు మీరెందుకు తీసుకొని వచ్చినారు అని చెప్పి అడిగితే ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పారేసినారన్నమాట, వద్దు మాకు అవసరం లేదని. మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఇది సివిల్ మ్యాటరు, పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము, ఇది ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి 3 స్టార్లు వచ్చి ఓనర్ని బయటకు తీసేసి నేనే ట్రెస్ పాస్ అని చెప్పి పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది అంటే మీరు పవర్ని యూనిఫామ్ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా? పవర్ని యూనిఫామ్ని మీరు జస్టిస్ కోసం యూజ్ చేయాలా? ప్రజల కోసం యూజ్ చేయాలా? అందుకే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను, ఇక నేను లీగల్గా ఏం చూసుకుంటానో చూసుకుంటాను. బండ్ల గణేష్కి ఎటువంటి అధికారము అర్హత అక్కడ లేదన్నమాట.
ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎంతో కలిసి ఒక చెయ్యి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో వాళ్లతో, ఆ పొలిటీషియన్తో ఈ పొలిటీషియన్తో ఫోటోలు పెట్టుకున్నాడు అందరికీ చాలా. ఆ మళ్ళీ రాత్రి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే అతని పైన పోక్సో కేసు, అతని పైన ఈ కేసు, 36 కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన. అతను వచ్చి అక్కడ, కానీ అతను కంప్లైంట్ ఇవ్వలేదు, అతని కొడుకుతో కంప్లైంట్ ఇప్పించినాడు. అతని కొడుకుకి నేను కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో అతను ఒకటే అగ్రిమెంట్, తన ఫ్యామిలీతో ఉంటానన్నాడు. కానీ నేను ఇంట్లో పోయి చూస్తే 20 మంది గూండాల్ని పెట్టుకొని ఉన్నాడు, ప్రతి ఇల్లీగల్ వరకు అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి హ్యూమన్ రైట్స్కి కూడా లెటర్ రాసి ఆ ఇన్క్వైరీ జరపాలా, ఎవరెవరు లోపల ఉండాలా అని జాను, ఎవరెవరు లోపల ఉన్నారో అందరు ఆధార్ కార్డులు అన్నీ కావాలా మనకి, అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్తలు. ఇది మీరు న్యాయంగా నా వయసుని బయటకి తీస్తే ఎంతోమందికి ఇట్లా అన్యాయంగా సతాయించే వాళ్ళకి, ఈ పొలిటికల్ పవర్తో వాళ్ళ ల్యాండ్లు ఇవి అంతా గ్రాప్ చేసే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. అందుకోసము మీరందరి సపోర్టు నాకు అవసరము, ఇక హైదరాబాద్ ప్రజలకి కూడా అవసరము. ఇలాంటి ల్యాండ్ గ్రాపింగ్ హైదరాబాద్లో అయితే ఎక్కువ, ఏ సిటీలో అట్లా జరగడం లేదు, హైదరాబాద్లో జరిగినట్లు ల్యాండ్ గ్రాపింగ్, ఎవరి ల్యాండ్ పైన పోయి ఎవరైనా కూర్చోవడము, ఎవరి ఇంట్లో పోయి ఎవరి దూరి కూడా కూర్చోవడము. నాకు ఈడీలో అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలు వీళ్ళు పవర్ని యూస్ చేసి రిజిస్టర్లు చేసుకున్నారు. నాకు బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు అది యాక్షన్ తీసుకోవడం లేదు. యాక్షన్ ఎట్లా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్లే కమిటీ ఉన్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోరన్నమాట. అందుకోసము న్యాయం జరగాల అని చెప్పి అందరితో నేను కోరుతున్నానండి. కొంతమందికి ఏమండి, నాకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండు, మళ్ళీ వచ్చి వి మినిస్టర్కి, ఆమెను కొండల రెడ్డికి, ఇక్కడికి అందరికి ఫోన్, బండి సంజయ్కి, ఎవరికెవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారన్నమాట. నేను చెప్పినాను ఎవరున్నా కూడా నీ గురించి, నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు, ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. మళ్ళీ టోటల్ చీటింగ్ అండి, టోటల్ చీటింగ్. అతని పైన ఫుల్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలా, అందరికి ఈమెయిల్స్ కూడా పెట్టేసినాయి, ఆల్ డిపార్ట్మెంట్స్కి నేను ఈరోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు, తక్కువ ప్రైస్కి ఆ ఇల్లు నాకు అమ్మేయి అంటాడు, అట్లా చేసే అంటాడు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు, నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకొచ్చినట్లు యూస్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్లు పెద్ద పెద్దవి చేసి పెట్టుకున్నాడు, అంత తప్ప ఏమీ లేదు. ఇంకా నేను ఎప్పుడు ఇల్లు అమ్మలేదు చూడండి, 75 కరోడ్ ఇల్లుని నేను 5 కోట్లకి 3 కోట్లకి నేను అమ్మను, నేను తీసుకోను. అదే ఏ అడ్వాన్స్, అది సెక్యూరిటీ డిపాజిట్ అండి, అది ఇంటి కోసము సెక్యూరిటీ డిపాజిట్ చేసినారు. అది మేము కంప్లైంట్లో మీ ప్రెస్ మీట్లో కూడా మేము రాసినాము, 2 crore 25 lakh సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు. ఏ రోజు ఖాళీ చేస్తాడో, మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకొని మేము లెక్క తీర్చేస్తాము. లేదు, రెంటల్ అగ్రిమెంట్ అండి. అతని ఎడిటింగ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు, ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్కి 9 ఇయర్స్ చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంటే చేసుకొని కూర్చున్నాడు, ఫోర్జరీ చేయడా. నాకు పోలీస్ చూపించింది, నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదన్నమాట. నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు. మాది ఉండాది చూడండి, అది ఒరిజినల్ అగ్రిమెంట్. 1 సంవత్సరం కోసము ఈ అగ్రిమెంట్ జరిగింది మనకు, 1 సంవత్సరం కోసము, 11 మంత్ కోసం అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ కూడా 9 ఇయర్స్కి అట్లా రిజిస్టర్ కాదు, రిజిస్టర్ లేనిది జరగదు అన్నమాట. అదే ఈ అగ్రిమెంట్ వచ్చి 11 మంత్స్కి జరిగిందండి, ఆ తర్వాత నేను రిన్యూ చేయలేదు. రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను, మీ ఇంటికి ఏమైనా చేస్తే అని చెప్పి 2 crore ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ అతను ప్రతి నెల 4 లక్షలు నాకు రెంట్ ఇవ్వలేదన్నమాట.
అది ఎంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో ఒక నిమిషంలో మేము ఇస్త్రీ పారేస్తాం, మాకేం అవసరం. అవును, ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి 5/6/2021. నాపైన ఇది ఒకటే అండి, ఇది ఇందులో లేదండి, నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఈడీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రతి మాట సుప్రీంకోర్టులో, ఇండియా పెద్ద సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉండాలి, అంతా సుప్రీంకోర్టుని ఫాలో చేయాల్సిందే. ఈడీ వాళ్ళు ఉన్నా, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా, వేరే గవర్నమెంట్ ఉన్నా, వేరే స్టేట్ ఉన్నా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఎక్కడ కూడా ఏం చేసేదానికి లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్, 22 ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి టోటల్గా. అవునండి, సుప్రీంకోర్టు అమ్ముకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాతే బోర్డులు పెట్టినాము మేము. బోర్డులు పెట్టిన తర్వాత ఈడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉన్నింది, ఇట్లా బోర్డులు వాళ్ళు పెట్టేస్తున్నారు అని చెప్పి. ఆ ఎఫ్ఐఆర్ని కూడా మేము సుప్రీంకోర్టులో అఫిడవిట్లో వేసినాము, మీరు అమ్ముకోమని చెప్పినారు ఇట్లా చేసినారంటే ఆ ఎఫ్ఐఆర్ని కూడా సుప్రీంకోర్టు స్టే చేసిందండి. అట్లా మన ఇన్వెస్టర్ని పేమెంట్ డిపాజిట్ చేయడం కోసము మనం ప్రాపర్టీస్ని అమ్ముకోమని చెప్పి సుప్రీంకోర్టు 1 సంవత్సరం ముందు ఆర్డర్ ఇచ్చిందండి. ఏదన్నా ఉంటే అది లీగల్గా మన దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, లీగల్గా టోటల్గా. ఏమంటే డిపార్ట్మెంట్స్ మారుతూ ఉంటాయి, పాపం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, బేసిక్గా టోటల్ నాలెడ్జు ప్రతి కేసులో ఉండదు కొందరికి, ఉండి ఉంటే కూడా మనం జవాబు ఇవ్వడానికి రెడీ. మా దగ్గర ఆర్డర్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్. సుప్రీంకోర్టుకి లీగల్ బుక్ కాహే తప్పైపోయిందక్క, నాకు క్షమించు ఇది అది అని చెప్పి ఇట్లా చూడండి సిస్టర్ అమ్మా. నేను బోర్డు ఎందుకు పెట్టానంటే ఇందాక అడిగాడు మన అబ్బాయి పేరేంది మనడు సునీల్, నైట్ పూట ఆడి వీడు వచ్చి అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను ఒకటి. ఇంకా ఎన్నో మీకు వాట్సాప్ చేసేస్తాము. నీ ఇల్లు నీది, నీ ఇంట్లో నేను కిరాయికి ఉంటున్నా, అది గుర్తుపెట్టుకోము. ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో, ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా, నీ ఇంట్లో నేను ఎంటుకుంటున్నా తల్లి, అది గుర్తుపెట్టుకోము. ప్రాణం నీకు అప్పుడు ఆపద వచ్చి ఏ పను అన్న నాకు ఈ పని చేయని చెప్పమ్మా, ఇండియాలో నా చేత అయిన ప్రతి పని నీకు చేసి అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా, నువ్వు నన్ను నమ్మమ్మ ఎప్పుడైతే గుర్తుపెట్టుకో. నీ రూపాయి నాకు వద్దమ్మా, నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా, ఒకటి గుర్తుపెట్టుకో. నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి, నేను అంతే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, గర్వం, ప్రేమ, అభిమానం. బై గాడ్ నా పిల్లల సాక్షి చెప్తాను, నువ్వు అంటే నా గౌరవం, ప్రేమ, అభిమానం. విన్నారండి, ఇట్లా మోసం చేస్తున్నాడు. ఇది కంప్లీట్ ఇచ్చింది, అందరికి పంపించేసిన ఏసీపీకి, డీసీపీ గారికి, అందరికి ఈమెయిల్, కాంకాపర్ ఈమెయిల్. వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాయిస్ రికార్డు, నిన్ననే పంపినటువంటి వాయిస్ రికార్డు అది. నిన్న డీజీపీకి కూడా ఇచ్చినామండి కంప్లైంట్. అవునవును, అవును, ఇది డీజీపీ కూడా రిసీవింగ్ లెటర్ ఉండదండి, ఇచ్చినామన్నమాట. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమమ్మా ఇది సివిల్ అన్నారు. సరేలేండి, కోర్టులో చూసుకుంటాము, బలవంతం చేసేది ఏముండదు ఇందులో అని చెప్పి వచ్చేస్తున్నాను. నేనా, నా దగ్గర గుండాలే లేదండి. 20 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్న అందరికీ ప్రేమిస్తాను కానీ ఎప్పుడు నేను ఆ వీడియో మీరు చూడండి, ఆ వీడియోలో అతను గుండాగిరి చేసి బాటలు తోసేసి నా కొట్టడానికి పైకి చంపేస్తాను అని చెప్పి పండ్లు ఇది చేసుకుని వస్తూ ఉంటే కూడా నేను ఒకే మాట చెప్పినాను, అన్నా అని పిలిచినాను. అంటే నాకు ఇన్ఫర్మేషను, ఇతను తప్పు పనులంతా మీ ఇంట్లో చేస్తున్నాడు, గణేష్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లోళ్ళు గురించి నాకు తెలియంది, నేనేం చెప్పను. నిన్న కంప్లైంట్లో ఫస్ట్ టైం గణేష్ అన్న కొడుకు పేరు నేను చూసినాను అన్నమాట, హితేష్ ఆ అబ్బాయి పేరు నేను చూసినాను. కానీ ఇతను చేస్తూ ఉంటాడు తప్పు పనులు, ఎంతోమంది దగ్గర మీ ఇల్లు చూపించి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక మీకు తెలుసా, యూట్యూబ్లో వచ్చి నా ఇంటిని వేసుకొని బండ్ల గణేష్ హౌసు
చూడండి బ్యూటిఫుల్ అని చెప్పి అందరికీ వ్యూస్ 1 మిలియన్. నా బోర్డు తీసేసి అగ్రిమెంట్లో ఉండాది, ఏ స్ట్రక్చర్ని కూడా మీరు మార్చకూడదు, నన్ను అడగకుండా నన్ను చేయకుండా చేయక చేయకూడదు అని చెప్తే ఆ స్ట్రక్చర్ని అంతా మార్చేసి అతను బోర్డు పెట్టుకోవడము అంతా జరుగుతూ ఉండదు అన్నమాట. టోటల్గా ఇల్లీగలు. నేను ఖాళీ చేయమంటే ఇట్లా లోపల వెళ్తే బలవంతం చేయడం, నాకు కూడా బిజీలో ఉండి నేను ఎక్కువగా ఇది చేయలేదు, మొన్న పోయి కూర్చున్నాను. ఇప్పుడు అవసరం ఉండాలి, నేను ఆ ఇల్లు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. ఎవరి దగ్గర మనము డీడీస్ తీసుకున్నాము సుప్రీంకోర్టు కోసము, నేను హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. అప్పుడు ఇతను నాకు బలవంతం చేస్తున్నాడు అన్నమాట. అట్లా థ్యాంక్ యూ.